సెలవుల గురించి ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి మీరు అయితే వీడియోని లైక్ చేయండి ఉమ్మడి మద్రాసు రాష్ట్రం రూపొందించిన సెలవు నిబంధనలే కొద్దిపాటి మార్పుల సవరణలతో ఆంధ్రప్రదేశ్ సెలవు నిబంధనలు నైన్టీన్ థర్టీ త్రీగా అమల్లోకి వచ్చాయి ఆంధ్రప్రదేశ్ సెలవు నిబంధనల్లో మూడు రకాల సెలవు నిబంధనలు మాత్రమే అవి సంపాదిత సెలవు అర్ధజీతం సెలవు జీతం నష్టం సెలవులు కొన్ని ప్రత్యేక సందర్భాలలో అనుమతించే సెలవుల గురించి ప్రాథమిక నిబంధనలు పొందుపరిచారు ఈ ఆంధ్రప్రదేశ్ సెలవు నిబంధననే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అడాప్ట్ చేసుకోవడం జరిగింది రెండు తెలుగు రాష్ట్రాలకు ఇవే సెలవులు కనుక ఉద్యోగులకు అనుమతించిన వివిధ రకాల సెలవుల గురించి తెలుసుకుందాం ఆకస్మిక సెలవు ప్రతి ఉద్యోగి దీన్ని ఒక సంవత్సరంలో పదిహేను రోజులు వినియోగించుకోవచ్చు ఆదివారాలు ఇతర సెలవు దినాలలో కలుపుకొని పది రోజులకు మించకుండా తీసుకోవచ్చని అనుమతించారు ఐచ్ఛిక సెలవులు ప్రతి ఉద్యోగి సంవత్సరానికి ఐదు రోజులు ఐచ్ఛిక సెలవులు లభిస్తాయి ఆకస్మిక ప్రత్యేక ఆకస్మిక ఐచ్ఛిక సెలవులు ఆ సంవత్సరంలోనే వినియోగించుకోవాలి ఐచ్ఛిక సెలవు మరుసటి సంవత్సరానికి నిల్వ ఉండదు ప్ర ప్రత్యేక ఆకస్మిక సెలవులు వెకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఉపాధ్యాయులకు ప్రతి సంవత్సరం ఏడు రోజుల వరకు వీటిని అనుమతిస్తారు ఉద్యోగులైన స్త్రీలకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స పద్నాలుగు రోజులు గర్భ విచ్ఛిత్తి పద్నాలుగు రోజులు రీకానలైజేషన్ కోసం గరిష్టంగా ఇరవై ఒక్క రోజులు అలాగే గర్భనిరోధక సాధనం లూప్ అమర్చుకున్న తీసివేసిన రోజు మెడికల్ సర్టిఫికేట్ ఆధారంగా ఒక రోజు మంజూరు చేస్తారు ఉద్యోగులకు వేసక్టమి ఆరు రోజులు భార్య ట్యూబ్ ఎక్టమి వేయించుకున్న సందర్భంలో ఏడు రోజులు అనుమతిస్తారు పై సెలవులన్నీ ఇద్దరికంటే తక్కువ సంతానం కలిగి ఉన్న పరిస్థితులలో మాత్రమే వర్తిస్తాయి రక్తదానం చేసిన ఉద్యోగికి ఒకరోజు ప్రత్యేక సెలవు ఇవ్వబడుతుంది అలాగే జాతీయ అంతర్జాతీయ క్రీడల్లో ఎన్నికైన పాల్గొనడానికి ముప్పై రోజులు ప్రభుత్వ గుర్తింపు కలిగిన సివిల్ సర్వీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో సభ్యత్వం కలిగిన వివిధ శాఖల ఆఫీస్ పేరర్స్ సంఘ కార్యకలాపాలకు హాజరయ్యే నిమిత్తం ఇరవై ఒక్క రోజుల వరకు అనుమతిస్తారు సంపాదిత సెలవు నాన్ వెకేషన్ డిపార్ట్మెంట్ పర్మనెంట్ ఉద్యోగులకు ఒక సంవత్సరంలో ముప్పై రోజులకు మించకుండా జనవరి ఒకటిన పదిహేను రోజులు జూలై ఒకటిన పదిహేను రోజులు వారి ఖాతాకు జమ చేస్తారు వెకేషన్ డిపార్ట్మెంట్ పర్మనెంట్ ఉద్యోగులకు సంవత్సరంలో ఆరు రోజులు అనగా జనవరి ఒకటిన మూడు రోజులు జూలై ఒకటిన మూడు రోజులు అడ్వాన్స్గా జమ చేయబడతాయి ఈ సెలవును గరిష్టంగా మూడు వందల రోజుల వరకు ఖాతాలో నిల్వ ఉంచుకోవచ్చు ఈ సెలవును నూట ఇరవై రోజులకు మించకుండా ఒకేసారి వాడుకోరాదు ఉద్యోగి జీత నష్టపు సెలవులో ఉన్నట్లయితే సదరు కాలానికి సంపాదిత సెలవు జమ చేయరు పర్మనెంట్ కానీ ఉద్యోగులకు సంవత్సరానికి పదిహేను రోజులు అట్లే వెకేషన్ డిపార్ట్మెంట్ వారికి మూడు రోజులు చొప్పున మాత్రమే సెలవు ఖాతాలో జమ చేయవలసి ఉంటుంది పర్మనెంట్ అయిన తర్వాత సంపాదిత సెలవులను రీకాస్ట్ చేసి అర్హత ప్రకారం జమ చేస్తారు ఈ సంపాదిత సెలవునే ప్రతి ఉద్యోగి ఒక సంవత్సరంలో పదిహేను రోజులు కానీ రెండు సంవత్సరాల విరామంతో ముప్పై రోజుల వరకు సరెండర్ చేసి వాటికి సరిపడా జీతభత్యాలను పొందవచ్చు అలాగే మూడు వందల రోజుల గరిష్ట పరిమితికి లోబడి ఉద్యోగి పదవిలో చేసే సమయంలో నగదుగా మార్చుకోవచ్చు ఉద్యోగి సర్వీస్లో ఉండి మరణిస్తే గరిష్టంగా మూడు వందల రోజులు నగదుగా మార్చుకునే సదుపాయం ఉంది అర్ధ జీతపు సెలవు ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ప్రతి సంవత్సర కాల సర్వీస్కు ఇరవై రోజుల చొప్పున అర్ధ జీతపు సెలవు లభిస్తుంది ఉద్యోగి జీతం నష్ట సెలవుల్లో ఉన్న ఈ సెలవును మంజూరు చేస్తారు సెలవు ఖాతాకు గరిష్ట పరిమితి లేదు ఈ సెలవును వ్యక్తిగత కారణాలపై లేదా వైద్య కారణాలపై వినియోగించుకోవచ్చు వైద్య కారణాలపై ఈ సెలవును వినియోగించుకుంటే కమ్యూటేట్ సెలవు అంటారు ఈ సెలవును సర్వీస్ మొత్తంలో ఉద్యోగి రెండు వందల నలభై రోజుల వరకు ఉపయోగించుకోవచ్చు అర్ధ జీతపు సెలవుపై జీతభత్యాలు అలవెన్స్లు సగం మాత్రమే లభిస్తాయి వైద్య కారణాలపై తీసుకున్న సెలవుపై పూర్తి జీతభత్యాలు పొందవచ్చు లీవ్ నాండ్యూ సంపాదిత సెలవు కానీ అర్ధ జీతపు సెలవు కానీ ఉద్యోగి లేనప్పుడు ఈ లీవ్ను మంజూరు చేసే అధికారాన్ని ఉద్యోగి మొత్తం సర్వీస్లో ఆరు నెలలకు మించకుండా కొన్ని పరిమితులకు లోబడి లీవ్ నాండ్యూ మంజూరు చేయవచ్చు ఈ సెలవును భవిష్యత్తులో సంపాదించే అర్ధ జీతపు సెలవు నుంచి తీసివేస్తారు ఇది మెడికల్ సర్టిఫికేట్ పైనే మంజూరు చేస్తారు ప్రసూతి సెలవు ప్రతి మహిళా ఉద్యోగికి నూట ఎనభై రోజులు అట్లే అబార్షన్ కోసం ఆరు వారాల సెలవును మంజూరు చేస్తారు ఈ సెలవు కాలంలో పూర్తి జీతభత్యాలు చెల్లిస్తారు ఈ ప్రసూతి సెలవుకు ఇద్దరికంటే తక్కువ పిల్లలు ఉన్నవారే అర్హులు ఇట్టి సెలవును మెడికల్ సర్టిఫికేట్పై మాత్రమే మంజూరు చేస్తారు పితృత్వ సెలవు భార్య ప్రసరిస్తే భర్తకు పదిహేను రోజుల పితృత్వ సెలవులు మంజూరు చేయవచ్చు ఇద్దరికంటే తక్కువ పిల్లలు కలిగిన వారికి అర్హత ఉంది ఈ సెలవు పదహారు తొమ్మిది రెండు వేల ఐదు నుంచి మాత్రమే అమల్లో ఉంది ఈ సెలవును ప్రసూతి అయిన తేదీ నుంచి మాత్రమే అనుమతిస్తారు జీత నష్ట సెలవు ఉద్యోగికి ఏ రకమైన సెలవు ఖాతాలో లేనప్పుడు ఆ సెలవును లేదా సెలవు ఉన్నప్పటికీ ఉద్యోగి తాను స్వయంగా ఈ సెలవును మంజూరు చేయమని కోరినప్పుడు అనుమతించవచ్చు ఈ సెలవు కాలానికి జీతభత్యాలు సాధారణంగా చెల్లించరు కానీ దీర్ఘకాల వ్యాధులైన టీబీ కుష్టు క్యాన్సర్ మానసిక గుండె మూత్రపిండాల జబ్బు చికిత్స నిమిత్తం ఈ సెలవును వినియోగించుకుంటే వారికి ఎక్స్రే చేయాలవెన్స్ చెల్లిస్తారు సాధారణంగా జీత నష్ట సెలవు కాలం ఇంక్రిమెంట్ పొందేందుకు పెన్షన్కు పరిగణించబడదు కానీ ఈ సెలవు వైద్య కారణాలపై తీసుకున్నట్లయితే పరిమితి లేకుండా అలాగే వ్యక్తిగత కారణాలపై వినియోగించుకున్నట్లయితే మూడేళ్ల వరకు పెన్షన్కి లెక్కిస్తారు వైద్య కారణాలపై ఆరు నెలల జీతం నష్టం సెలవు కాలాన్ని ఇంక్రిమెంట్కు పరిగణించేందుకు శాఖ అధికారి అనుమతించవచ్చు ఆరు నెలలపై కాలానికి ప్రభుత్వానికి మాత్రమే అధికారం ఉంది జీతం నష్టం సెలవు కాలాన్ని ఇంక్రిమెంట్లకు పరిగణించేందుకు పై అధికారులకు ప్రతిపాదనలు పంపే బాధ్యత లీవ్ మంజూరు చేసే అధికారిపైనే ఉంటుంది ప్రత్యేక డిసబిలిటీ లీవ్ ప్రాథమిక నిబంధనలు ఇరవై మూడు అనుసరించి ఏదేని ప్రభుత్వ ఉద్యోగి తన విధి నిర్వహణలో ప్రమాదం సంభవించి ఆసక్తులైన పక్షంలో ఇరవై నాలుగు నెలలకు మించకుండా ఈ సెలవును పరిమితులకు లోబడి మంజూరు చేయవచ్చు సెలవు మంజూరు చేసే అధికారం ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది ఈ సెలవులో మొదటి నాలుగు నెలల కాలానికి పూర్తి జీతం తదుపరి కాలానికి సగం జీతం చెల్లిస్తారు గెజిటెడ్ ఉద్యోగులు మెడికల్ బోర్డు వారి నాన్ గెజిటెడ్ ఉద్యోగులు సివిల్ సర్జన్ ధృవీకరించబడిన సర్టిఫికేట్ వెంటనే ఈ సెలవును మంజూరు చేస్తారు హాస్పిటళ్ళు ప్రాథమిక నిబంధనలు జీరో వన్ జీ బి ప్రకారం పర్మనెంట్ లాస్ట్ గ్రేట్ సర్వీస్ ఉద్యోగులకు కొన్ని వర్గాల వారికి కింది శ్రేణి వారికి అంటే పోలీస్ కానిస్టేబుల్ జైల్ మెట్రిన్ ఫారెస్ట్ గార్డ్ పశ్చిసంవర్ధక శాఖలో పనిచేసే కొన్ని వర్గాల ఉద్యోగులకు మాత్రమే ఈ సెలవు అర్హత ఉంటుంది ప్రతి మూడేళ్లకోసారి ఆరు నెలలకు మించకుండా సెలవు అర్హత కలదు విధి నిర్వహణలో భాగంగా సంక్రమించిన వ్యాధులకు అలాగే విధి నిర్వహణలో ప్రమాదం సంభవించిన కారణాలపై ఈ సెలవును మంజూరు చేస్తారు ఈ సెలవు కాలానికి సగటు జీతం లభిస్తుంది స్టడీలు ప్రాథమిక నిబంధన ఎయిటీ ఫోర్ ప్రకారం ఐదు సంవత్సరాల కనీస సర్వీస్ కలిగిన ప్రభుత్వ ఉద్యోగులకు పరిమితులకు లోబడి రెండేళ్లకు మించకుండా సర్వీస్ నందు ఒకసారి మాత్రమే అనుమతిస్తారు ఈ సెలవు కాలంలో జీతాన్ని ప్రాథమిక నిబంధనకు అనుసరించి కనిష్ట గరిష్ట పరిమితులకు లోబడి పొందవచ్చు కంపెన్సేటరీ క్యాజువలీ ప్రభుత్వ ఉద్యోగి సెలవు దినంలో పనిచేసినట్లయితే ఈ సెలవుకు అర్హులు పర్యవే పర్యవేక్షకుల కంటే తక్కువ స్థాయి ఉద్యోగులకు మాత్రమే ఇది వర్తిస్తుంది ఒక సంవత్సరంలో పది రోజులకు మించకుండా వాడుకోవచ్చు ఉద్యోగి పనిచేసిన దినం నుంచి ఆరు నెలలలోపు ఈ సెలవును వినియోగించుకోవచ్చు చైల్డ్ కేర్ లీవ్ పిల్లల సంరక్షణ చూసుకోవడానికి తొంభై రోజుల చైల్డ్ కేర్ లీవ్ను ప్రభుత్వం జీవో రెండు వందల తొమ్మిది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తేదీ ఇరవై ఒకటి పదకొండు రెండు వేల పదహారు ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది ఇటు సెలవును ఇద్దరు పిల్లల సంరక్షణ సందర్భంలో ఒకే దఫా పదిహేను రోజులకు మించకుండా తీసుకోవచ్చును పిల్లలు పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చి వరకు అంగవైకల్యం ఉన్న పిల్లలకు ఇరవై రెండు సంవత్సరాల లోపలి ఇటు సెలవులను వినియోగించుకోవచ్చు